So hello friends, welcome back to my channel Shrey Mom's Tips. ఈ రోజు అయితే గోరంటాకు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎందుకు తీసుకుంటూ ఉంటారు అనేది క్లియర్గా తెలుసుకుందాము. సో ఎందుకు తీసుకుంటారు అని అంటే, నేనైతే బేబీ అనేది తెల్లగా పుడుతుంది అనేసి తీసుకున్నాను. అండ్ అలాగే నులి పురుగులు ఉంటాయి కదా కడుపులో, అవి పోవడానికి ఇంకా బేబీకి పుట్టాక ఇన్ఫెక్షన్స్ అండ్ కొంచెం ఎలర్జీస్ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఒకవేళ దెబ్బ తలిగినా కానీ తొందరగా తగ్గిపోతుంది అనేసి నేను తీసుకున్నాను అన్నమాట. సో ఇది ఎలా తీసుకోవాలనేది కూడా చాలామందికి తెలియదు. సో మనం తీసుకునేటప్పుడు అది టేస్ట్ అయితే చాలా అంటే కొంచెం చేదుగా ఒగరుగా ఇలా ఉంటుంది. సో అలా లేకుండా మనము కొంచెం టేస్టీగా తినేలాగా చేస్తాను ఈరోజు. సో మనమైతే గోరంటాకుని ఫస్ట్ ఫ్రెష్గా ఒక 2 టైమ్స్ అలా కడుక్కోవాలి. ఎందుకంటే మనం తింటూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీలో, అందుకు కడగాలన్నమాట. ఆ చెట్ల మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోయేలాగా కడుక్కోండి. మంచిగా కడిగేశాక ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని, ఇందులో టేస్ట్ కోసం నేనైతే చింతపండు యాడ్ చేస్తున్నాను. సో చింతపండు అనేది కొంచెం కాదు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి. సో గోరంటాకు మంచిగా పండుతుంది అండ్ కడుపులో బిడ్డ కూడా తెల్లగా పుడతాడు అనేసి నేనైతే టేస్ట్ కోసం ఈ చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే వేసుకున్నాను. సో అప్పుడు మనకి పుల్లగా అవుతుంది అన్నమాట, టోటల్గా మనకి గోరంటాకు అంతా కూడా పుల్ల పుల్లగా అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి కొంచెం మింగినా కానీ వికారం, వాంతులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో ఈ చింతపండు తక్కువ వేసుకొని తింటే మాత్రం మీకు వామిటింగ్ అవ్వడం పక్క. సో ఇలా మనము చింతపండు వేసాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకున్నాక మనము ఎంత సైజ్ తీసుకోవాలనేది కూడా ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా. సో మనకి ఇలా మెత్తగా మిక్స్ అయిపోవాలన్నమాట గోరంటాకు అనేది. అండ్ మరీ లిక్విడ్గా కాకుండా, మరీ టైట్గా కాకుండా ఇలా క్వాంటిటీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి మీరు. మనకి మరీ రఫ్గా చేసుకోకండి మీరు, మరీ సాఫ్ట్గా చేయకండి, ఇలా ఉండాలి. అండ్ ఇంత సైజ్ తీసుకోవాలి మనకి. చిన్న ఒక చిన్న గోళీల్లాగా ఇలా చేస్తూ ఉన్నాను చూడండి. ఇలా చేసుకొని ఒక 3 ముద్దలు మింగాలన్నమాట. ఈవినింగ్ టైంలో మింగేయండి మీరు. ఇలా మీరు మంత్లీ ఒకసారి తీసుకోవాలి, లేదంటే ప్రెగ్నెన్సీ మొత్తంలో ఒక 2-3 టైమ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి.